వెల్కమ్ బ్యాక్. తెలంగాణ సమైక్యాంధ్ర నినాదాలతో ఉద్యమాలు నడుస్తుంటే రాయల తెలంగాణ పుకారుగా పుట్టి షికారు చేస్తోంది. అసలు కంటే కొసరు ఎక్కువ అన్నట్లు ఎవరు డిమాండ్ చేయని రాయల తెలంగాణ ఎందుకింత హాట్ టాపిక్ అయ్యింది? రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక దాగిన అసలు కథ ఏమిటి? రాయల తెలంగాణ తెలంగాణకు రెండు జిల్లాల జోడి, రాయలసీమ జిల్లాల చీలిక, రాయలసీమ అస్తిత్వానికే పొంచి ఉన్న ముప్పు. రాయల తెలంగాణ కావాలంటూ ఎవరూ కోరలేదు. రాయల తెలంగాణ కోసం ఎవరూ ఉద్యమాలు చేయలేదు. చట్టసభల పరిభాషలో చెప్పాలంటే ఈ ప్రశ్న ఉత్పన్నమే కాదు. కానీ రాయల తెలంగాణ చుట్టే రాష్ట్ర భవిష్యత్ అంటూ వ్యాఖ్యానాలు వస్తున్నాయి. కేంద్రం ఈ అంశాన్ని పరిశీలించేదాకా వెళ్ళిందంటూ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ డిమాండ్ ఎవరిది? రాయలసీమ ప్రజలదా, తెలంగాణ ప్రజలదా, ఆంధ్ర ప్రజలదా? కాదు కాదు కాదు. అయినా ఎవరు కోరని రాయల తెలంగాణ చుట్టే కథలు, కథనాలు, ప్రతిపాదనలు? ఎవరిది ఈ ఆలోచన? దీని వెనక ఏదైనా కుట్రదాగి ఉందా? దీని లోగుట్టు ఏమిటన్నది జనానికి అర్థం కావడం లేదు. రాయల తెలంగాణ ప్రతిపాదన ఆలోచన కొన్నాళ్ల కింద మొగ్గు తొడిగింది. వాళ్ళు దయదాలు వస్తేనే పోతుంటి పాడు గేటు దర్శేదానికి ఉంది, లేకపోతే మోసుకోవాల్సింది వెళ్ళిపోవచ్చుంది. పోతుంటి పాడు వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఇట్లా తెలంగాణ వాళ్ళతో ఉండి తీరాల్సిందే. రాయలసీమ రెండు జిల్లాలను కలపాలంటూ వస్తున్న ప్రతిపాదనలపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. హైదరాబాద్ తో కూడిన 10 జిల్లాల తెలంగాణ తప్ప ఇంకేది వద్దంటున్నారు. రాయల తెలంగాణ ఆలోచన ఉద్దేశం ఏమిటి? తెలంగాణను అడ్డుకునేందుక, ప్రజలను అయోమయం చేసేందుక అంటూ తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మీద కొన్ని రాజకీయ ప్రయోగాలు చేయాలని అనుకుంటున్నారు. మనకి గతంలో డిసెంబర్ 9 చిదంబరం చేసినటువంటి ప్రకటనలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం, చేయబోతున్నామని చెప్పి దానికి రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేస్తామని చెప్పినారు. కానీ హఠాత్తుగా ఇవాళ దిగ్విజయ్ సింగ్ చుట్టూ తిరుగుతున్నటువంటి రాజకీయాలలో రాయల తెలంగాణ అనేటువంటి ప్రతిపాదన కూడా ఒకటి ముందుకొస్తున్నది. నిజానికి రాయల తెలంగాణ అనేటువంటి ప్రతిపాదన కేవలం శ్రీకృష్ణ కమిటీలో తప్ప ఈ మొత్తం ఈ 70 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో అస్తిత్వంలో ఎన్నడూ కూడా రాయల తెలంగాణ అనేది అంతర్భాగం కాదు. రాయల తెలంగాణకు కారణం కర్నూలు, అనంతపురం జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు అనే విమర్శలు వస్తున్నాయి. అసలు ఈ ఆలోచన పుట్టింది ఢిల్లీలోని తుగ్లక్ రోడ్లో అని అంటున్నారు. తుగ్లక్ రోడ్లో పుట్టిన ఈ తుగ్లక్ ఆలోచన ఇప్పుడు తెలంగాణ ప్రజలను, రాయలసీమ ప్రజలను గందరగోళంలో పడేస్తోందని తెలంగాణ వాదులే అంటున్నారు. ఈ తుగ్లక్ ఆలోచనలో మొదటిది రాయలసీమకు నీటి సదుపాయం. కర్నూలు, అనంతపురం జిల్లాలకు కృష్ణా నీరు అందాలంటే రాయల తెలంగాణ కావాలంటున్నారు. ఒకవేళ ఇందులోనే లాజిక్ ఉందనుకుంటే కృష్ణా డెల్టాను కూడా తెలంగాణను కలపాలా? ఈ ప్రతిపాదన తెస్తున్న వారి దగ్గర ఈ ప్రశ్నకు బదులుందా అంటూ తెలంగాణ వాదులు నిలదీస్తున్నారు. రెండో తుగ్లక్ ఆలోచన ముస్లింల ప్రాతినిధ్యం అంటున్నారు. రాష్ట్రాన్ని విడదీసినప్పుడు జనాభా, భౌగోళిక స్వరూపం, వనరులు, ఇతరతర అంశాలను ప్రాతిపదికగా తీసుకుంటారు. కానీ మతపరమైన ప్రాతిపదిక ఎక్కడా ఉండదు. అటువంటప్పుడు ఈ అంశాన్ని లేవనెత్తడం అంటే ఎవరిని గందరగోళపరచడానికి? ముస్లింల కోసమే రాయలసీమ రెండు జిల్లాలను తెలంగాణలో కలపడం అనేది రాజకీయ అజ్ఞానం తప్ప మరేది కాదనే విమర్శలు వస్తున్నాయి. మూడో తుగ్లక్ ఆలోచన ఎమ్మెల్యేల సంఖ్య సమంగా ఉండటం. రాయల తెలంగాణ ఏర్పాటు చేస్తే 147 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అప్పుడు ఆంధ్రాకు కూడా 147 అసెంబ్లీ సీట్లు ఉంటాయన్నది వితండ వాదన. అయినా రాష్ట్రాన్ని విడదీయాలంటే సమంగా సీట్లు ఉండాలని ఏ సిద్ధాంతం చెబుతోంది? ఎన్డీఏ హయాంలో 3 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్, బీహార్ నుంచి జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాంచల్ ఏర్పడినప్పుడు సీట్లు సమంగా ఉన్నాయా? పెద్ద రాష్ట్రాల నుంచి ఈ 3 చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేయలేదా? సమసంఖ్యలో సీట్లు వింతవాదన కాదా అనే ప్రశ్నలు తెలంగాణలో బలంగా వినిపిస్తున్నాయి. రాయల తెలంగాణకు సంబంధించి 4 తుగ్లక్ వాదన నిజాం కాలం నుంచి సాంస్కృతిక సంబంధాలట. నిజాం రాజ్యానికి ఈ 2 జిల్లాలతో సంబంధాలు ఉన్నాయంటున్నారు. ఆ ప్రాతిపదికనే కర్నూలు, అనంతపురం జిల్లాలను కలుపుకోవాలని కొందరు చేస్తున్న వాదన. ఆ లెక్కను చూస్తే నిజాం స్టేట్లో ఉన్న జిల్లాలు కర్ణాటక, మహారాష్ట్రలో ఉన్నాయి. మరి వాటిని కూడా తెలంగాణలో కలుపుతారా అంటూ తెలంగాణ మేధావులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణకు, రాయలసీమకు సాంస్కృతికంగా చాలా తేడా ఉంటుందని అంటున్నారు. మాండలికం, ఆచార వ్యవహారాలు, భౌగోళిక స్థితిగతులు, ఇన్ని తేడాలున్నప్పుడు రాయలసీమ 2 జిల్లాలను తెలంగాణలో ఎలా కలుపుతారని సూటిగా అడుగుతున్నారు.
పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని. అంతకు ముందు ఏ తెలంగాణ ఉందో అదే తెలంగాణ అడుగుతున్నాం. అంతకన్నా ఎక్కువ కావాలని కాదు, అంతకన్నా తక్కువ వదులుకోవాలని కాదు. అది వరకు ఉన్నటువంటి తెలంగాణ ఏదైతే ఉందో ఆ తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు ప్రకటించమంటే, 12 జిల్లాలు చేస్తాం రాయల తెలంగాణ అంటే ఇవాళ రాయలసీమ వాళ్ళని ఇబ్బంది పెట్టడం తెలంగాణ వాదుల ఉద్దేశం కాదు. రాయలసీమని ఏదో కలిపేసుకుని ఇవాళ వాళ్ళని కూడా తెచ్చుకుని 12 జిల్లాలే ఏదో శక్తిని పెంచుకుందాం అనేటువంటి ఉద్దేశం తెలంగాణ వాదులకు లేదు. తెలంగాణ వాదులు లేదా తెలంగాణ జేఏసీ లేదా తెలంగాణ అంశాన్ని సపోర్ట్ చేస్తున్న మాలాంటి సంఘాలు కూడా చాలా స్పష్టంగా చెప్తుంది. రాయలసీమకు ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, ఒక చరిత్ర ఉంది. తెలంగాణకు ఒక ప్రత్యేకమైన అస్తిత్వం ఉంది, సంస్కృతి ఉంది, చరిత్ర ఉంది. కాబట్టి రాష్ట్రాలు విభజింపేటప్పుడు ఈ విషయాలను కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారని మేము భావిస్తున్నాం. ఒక రెండు జిల్లాలని ఇటు ఒక రెండు జిల్లాలను అడి చేస్తే అది మళ్ళొక సమస్య అవుతుంది. అది ఆ సమస్యను పరిష్కారం చేయలేక మళ్ళీ ఇంకా కొంత గందరగోళం పడాల్సి వస్తుంది. రాయల తెలంగాణను ఇంకో తెలంగాణ ఎప్పుడూ సాధ్యం కాదు. తెలంగాణ ఇస్ తెలంగాణ. ఈ తుగ్లక్ ఆలోచన వెనుక వ్యక్తిగత, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. రాయల తెలంగాణ ప్రతిపాదనకు తెలంగాణ నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తమవుతుందో అదే రకమైన వ్యతిరేకత రాయలసీమవాదుల నుంచి వ్యక్తమవుతోంది. ఇవాళ రాయల తెలంగాణ ఏర్పడినట్లయితే పోదిరెడ్డిపాడు రాయల తెలంగాణకి చెందుతుంది. రాయల తెలంగాణకి చెందినప్పుడు అక్కడ కృష్ణ నీళ్ల పైన పెత్తనం ఆధిపత్యం తెలంగాణ వాళ్ళకే ఉంటుంది. దీని ద్వారా బాగా నష్టపోయేటువంటి జిల్లాలు కడప జిల్లా, చిత్తూరు జిల్లాలు, అనంతపురము, కర్నూలు జిల్లా వాళ్ళు స్వార్థపూరితంగా రేపు దీన్ని అంగీకరించినట్లయితే వాళ్ళ వరకు నీళ్లు పరిమితమవుతాయనేటువంటి ఒకనొక అర్సదృష్టి కానీ వాళ్ళకి కలిగిందనంటే మన తల్లిని రెండుగా చీల్చినట్టు, మన నడ్డి మనకే విరిచినట్టు, మన సంస్కృతిని, మన ఉనికిని, మన అస్తిత్వాన్ని దెబ్బతీసినట్టు. ఈ రెండు జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులకు, ఫ్యాక్షన్ లీడర్లకు హైదరాబాదులో విలువైన భూములున్నాయి, కబ్జాలతో సంపాదించిన ఆస్తులున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తమ ప్రాబల్యం తగ్గుతుందని ఈ ఫ్యాక్షన్ నేతల ఆలోచన అని తెలంగాణ వాదులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ నుంచి దూరమైతే ఎక్కడ వెనకబడిపోతామనున్న ఆందోళన వీరిలో ఉందని చెప్పుకుంటున్నారు. రాయల తెలంగాణ ఏర్పడితే తమ ఫ్యాక్షన్ సంస్కృతిని తెలంగాణలో సుస్థిరం చేసి తమ ఆస్తులు కాపాడుకోవాలన్న ఆరాటం రెండు జిల్లాల రాజకీయ నాయకులు, ఫ్యాక్షన్ లీడర్లలో కనిపిస్తోందని విమర్శలు వస్తున్నాయి. ఇన్ని వ్యతిరేకతలు, విమర్శల నడుమ రాయల తెలంగాణ ప్రతిపాదన ఎటువంటి రూపం సంతరించుకుంటుందో నడుస్తున్న చరిత్రే చెబుతుంది. కేదార్నాథ్ ఆలయంలో పూజలపై పీఠాధిపతుల మధ్య కురుక్షేత్రం జరుగుతోంది. ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి, కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి రావుల్ మధ్య వివాదం భగ్గుమంది. గత నెల 16న జల ప్రళయం ఉత్తరాఖండ్ను ముంచెత్తింది. వరదలు విరుచుకుపడటంతో గ్రామాలు, పట్టణాలు కొట్టుకుపోయాయి. పరమ పవిత్ర కేదార్నాథ్ ధామాన్ని వరద, బురద ముంచెత్తాయి. ప్రకృతి విలయతాండవం చేసిన కేదార్నాథ్ ఆలయం చెక్కు చెదరలేదు, జల విలయం నుంచి సురక్షితంగా బయటపడింది. అయితే వరదల నుంచి తప్పించుకున్న, వివాదం నుంచి ఆలయం తప్పించుకోలేకపోయింది. కేదార్నాథ్లో పూజలపై ఇప్పుడు రగడం మొదలైంది. కేదార్నాథ్ కేంద్రంగా ధర్మాచార్యుల మధ్య కురుక్షేత్రం జరుగుతోంది. కేదార్నాథ్లో పూజలు ఎప్పుడు మొదలవుతాయో ఖచ్చితంగా ఇంకా తెలియదు. అయితే పూజల పేరుతో పీఠాధిపతుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఓవైపు కేదార్నాథ్ ఆలయ ప్రధాన పూజారి భీమ్శంకర్ లింగ్, ఈయన్నే రావల్ అని పిలుస్తారు. మరోవైపు ద్వారకాపీఠం శంకరాచార్య, స్వామి స్వరూపానంద సరస్వతి. కేదార్నాథ్ ఆలయంలో పూజలు, అర్చనల బాధ్యత రావల్దే. ఆలయానికి సంబంధించిన ఏ నిర్ణయమైనా ఆయనే తీసుకుంటారు. అయితే రావల్ అధికారాన్ని స్వామి స్వరూపానంద ప్రశ్నించడం సంచలనం సృష్టించింది. భగవంతుణ్ణి కేదార్నాథ్ నుంచి ఉఖీ మట్టుకు తీసుకెళ్లడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తక్షణం రావల్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
पूरे समय छोड़कर चला गया। तो ऐसे कर्तव्य चुत आदमी को उस पर से हटा देना चाहिए। ద్వారకా పీఠం శంకరాచార్య చేసిన వ్యాఖ్యలపై అటు కేదారనాథ్ ప్రధాన పూజారి భీమశంకర్ లింగ్ కూడా తీవ్రంగానే స్పందించారు. అసలు ద్వారకా పీఠాధిపతికి ఏం తెలుసునని ప్రశ్నిస్తున్నారు. దక్షిణ భారత్ కే కేరళ కే లంబోదరి పాస్ స్వయం రావల్జి పూజా కర్తే ఓ నహీ జా పాతే और केदारनाथ में वो जगत गुरु नहीं है किसी धर्म का। हमने केदारनाथ के रावल वीर सेव धर्म के पंचाचार्यों में एक जगत गुरु है, वो स्वयं पूजा नहीं करते हैं। हमारे अंडर में 5 पुजारी रहते हैं, वो पुजारी नहीं जा पाते, इसलिए उनको परंपरा मालूम न होने के बजाय ये हम उन्होंने विचार व्यक्त किए होंगे। కేదారనాథ్లో దేవుణ్ణి ఉఖీమఠకు తరలించడంపై స్వామి స్వరూపానంద సరస్వతి రావల్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా కొత్తగా బద్రికాశ్రమం శంకరాచార్య స్వామి వాసుదేవానంద సరస్వతి తోడయ్యారు. వరదల నేపథ్యంలో ఉత్సవ విగ్రహాలను ఉఖీమఠకు తరలిస్తూ రావల్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన పూర్తిగా సమర్థించారు. కేదార్నాథ్ కి పూజ శీతకాలమే ఉఖీమఠ్ మే హోతీ హై, उसके अनुसार वर्तमान आपात काल में भी उखी मठ में पुजारी जी ने रावल जी ने पूजा शुरू की है, चल रही है। भगवान केदारनाथ के उस मंदिर में बहुत से लाशें पड़ी हुई हैं, आसपास लाशें पड़ी हुई हैं, उसकी स्वच्छता हो जाए, सफाई हो जाए, फिर से मंदिर को अभिषिक्त किया जाए, अभिषिक्त करके वहां फिर से पूजा प्रारंभ की जाए। వరదలు ముంచెత్తడంతో శైవధామం అతలాకుతలమైంది. కేదారనాథ్లో ఇప్పటికీ సాధారణ పరిస్థితులు నెలకొనలేదు. ఈ సమయంలో ఆధ్యాత్మిక గురువులు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం, మాటల యుద్ధానికి దిగడం భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఢిల్లీలో జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం, స్వార్థ శక్తులే తెలంగాణకు అడ్డన్న కోదండరాం. రాయల తెలంగాణపై ఊహాగానాలు, సీమలో షికార్లు చేస్తున్న పుకార్లు. పచ్చని పల్లెల్లో పంచాయతీ చిచ్చు, పడగ విప్పుతున్న ఫ్యాక్షన్ భూతం. కేదార్నాథ్లో పీఠాధిపతుల మధ్య విభేదాలు, వివాదానికి దారితీస్తున్న నిత్య పూజలు.